ప్రభాకర్ గారు, నీట్ ఎగ్జామ్ లీక్లకు సంబంధించి రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇది పూర్తిగా మోదీ సర్కార్ వైఫల్యం అని చెప్పి. అయితే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి అని డిఎంకే, బీఆర్ఎస్ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? ఇప్పుడు ఇవి అర్ధరహితమైనటువంటి డిమాండ్స్. ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఈ సెట్ ఎగ్జామ్ జరుగుతుంది, దోస్త్ ఎగ్జామ్ జరుగుతుంది. మరి ఎందుకండి రాష్ట్రాల్లో సెంట్రలైజ్డ్ అడ్మిషన్స్? ఎందుకండి సెంట్రలైజ్డ్ ఆ రకమైనటువంటి పోటీ పరీక్షలు? ఎందుకండి ఆ రకమైనటువంటి సెంట్రలైజ్డ్ ప్లానింగు? మరి ఏ జిల్లాకి ఆ జిల్లా జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, రిక్రూట్మెంటు తర్వాత అడ్మిషన్లు ఏ జిల్లాకి ఆ జిల్లా చేయొచ్చు కదా. మరి అట్లనే రాష్ట్రం అంతా కలిపి ఇంజనీరింగ్ కాలేజు అడ్మిషన్లు, మెడికల్, మన వ్యవసాయం సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పెట్టి పరీక్షలు, సీట్లు నింపాలి. ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఏ జిల్లాకి ఆ జిల్లాలో మరి వెటర్నరీ కాలేజీలు ఉన్నాయి, ఏ జిల్లాకి ఆ జిల్లా అగ్రికల్చర్ కాలేజీలు ఉన్నప్పుడు జిల్లా వారిగా పెట్టుకోవచ్చు కదా. ఎందుకు స్టేట్ యాజ్ ఏ యూనిట్గా పెట్టారు? అరే ఒక పాలసీని దేశవ్యాప్తంగా ఒక సిలబస్సు, ఒక కోర్సు, ఒక విశ్వవిద్యాలయం, ఒక అకాడమిక్ ఇయరు, ఒక సెంట్రల్ యొక్క కోణంలో మరి రాబోయే కాలానికి ఈ కోర్సులు అయిన తర్వాత పోటీ పరీక్షలు కూడా వస్తుంటాయి. ఈ పోటీ పరీక్షలకి కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్కి కొంత గ్యాప్తో వెంటనే ఇయర్లు వేస్ట్ కాకుండా పరీక్షలు రాసేటట్టు ఉండాలి. దాంతోపాటు ఉన్నత చదువులు చదవటానికి కూడా, ఉన్నత చదువులు చదవటానికి కూడా డిగ్రీ తర్వాత పీజీకి గ్యాప్ ఉండకూడదు. ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఉండాలి అంతే, అంతేగాని 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు గ్యాప్ ఉండకూడదు. కాబట్టి ఆ రకమైనటువంటి గ్యాప్స్ ఉండకుండా ఉండటం కొరకు దేశవ్యాప్తంగా నీట్ పెట్టారు, దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పెట్టారు, దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సర్వీసెస్ పెట్టారు, దేశవ్యాప్తంగా యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పని పెట్టారు. ఇట్లా రకరకాల విశ్వవిద్యాలయాలు రకరకాల యొక్క పీరియడ్స్లో ఉన్నటువంటి అకాడమిక్ ఇయర్స్ అన్నిటినీ కూడా సింక్రనైజ్ చేసుకుంటూ మరి ఆ రకంగా అడ్మిషన్లలో పారదర్శకంగా పాటిస్తూ ఎక్కడన్నా ఒక చోట లీక్ అయింది అంత మాత్రాన అది మొత్తానికి ప్రభుత్వానికి ఆపాదించడం అనేది విపక్షాలకి అలవాటు. కానీ ఆ యొక్క ప్రవేశ పరీక్షలు, ఆ యొక్క పోటీ పరీక్షల్లో జరిగినటువంటి సంఘటనలపైన ఈసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిబిఐకి అప్పచెప్పింది. అని రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలు లీక్ అయ్యి అనేక మందికి అన్యాయం జరిగి ఆత్మహత్యలు చేసుకుని తర్వాత పరీక్షలో పత్రాల్ని బహిరంగ మార్కెట్లో లక్షల కొనుక్కొని అమ్ముకొని ఒక గూడుపుటాని ఒక ముఠ నిర్వహిస్తే కనీసం విచారణలో గత బీఆర్ఎస్, ఇప్పటి కాంగ్రెస్ విచారణలో కూడా కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళకి.